फ्रेंड्स हेलो वेलकम टू अवर चैनल इदैते मनकि आरबीआई अन्नमाट रिजर्व बैंक आफ् इंडियाकि संबंधी 450 असिस्टेंट वेकेंसीकि संबंधी अप्लिकेशन आनलाइन प्रोसेस अयिते मनकि 13 सेप्टेंबर 2023 अयिते स्टार्ट चेशारु इंका लास्ट डेट फर् अप्लाई आनलाइन इज 4th अन्नमाट अक्टोबर 2023 इदैते मनकि अफिशियल अडवर्टाइजमेंट अन्नमाट फ्रेंड्स दीनिकि संबंधी मनकि प्रिलिम्स एग्जामिनेशन एदैते उंदो मनकि अक्टोबर 21st अलागे 23rd अक्टोबर वरक कंडक्ट चयन जरूरत है टेंटेटिव अलग मेन्स वेसर की मन की December 2nd 2023 अच्छे इधी कंडक्ट अवकाश इंका दी संबंधी मन की वेकी ब्रेकअप टोटल 450 वेकी संबंधी मैं हैदराबाद ऑफिस की संबंधी 14 वेकी फ्रेंड्स इंक मन की एलिजिबिलिटी क्राइटेरिया संबंधी एजन एजन 1st September 2023 की 20 to 28 इयर्स अच्छे उन्ट इकड़ते 2 डेट्स अच्छे इवेदन जरिए फर् जनरल कैंडिडेट्स कोसम डेट्स मध्य डेट आफ बर्त जनरल कैंडिडेट्स दी एलिजिबिट अवतार 2nd September 1995 अलगे 1st September 2003 अन्ट दी अदन 5 इयर्स एससी एसटी 3 इयर्स ओबीसी अलगे 10 इयर्स पीडब्ल्यूडी कैंडिडेट्स के अच्छे एज रिलैक्सेशन अप्लीकेबल एससी एसटी वाले 33 इयर्स ओबीसी वाले 31 इयर्स अलग इंका मन की एज रिलैक्सेशन संबंधी एक्स सर्विस मैन की अलग विडोज की अलग डाइवर्स्ड वुमेन की अलग वुमेन जुडिशियली सेपरेटेड हू आर नॉट रीमैरिड अलग वीलू इक एज रिलैक्सेशन मेन जरिए एजुकेशन क्वालिफिकेशन की संबंधी मन की 1st September 2023 चेक एनी डिग्री अवाल एद सबजेक्ट मन ग्रैड्युएशन मिनिमम 50% मार्क्स तो दी मन एलिजिबल अवता अदे मन एससी एसटी पीडब्ल्यूडी कैंडिडेट्स पास मार्क वस्ते सरिपोतुंदी इंका जनरल कैंडिडेट्स की मात्रम मिनिमम 50% अयिते कावाली मन एनी डिग्री अन्नमाट అలాగే మనకి ఇక్కడ ఈక్వలెంట్ గ్రేడ్ ఏదైతే ఇచ్చారన్నమాట సిజిపిఏ అలాగే ఇక్కడ 50% అంటే ఇక్కడ 5.75 చూసుకోవాలి 55 అంటే 6.25 అలాగే 60% అంటే 6.75% అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం అదే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనమాట 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే ఈ నెగిటివ్ మార్కింగ్ అయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్ తీయటం జరుగుతుంది ఇంకా మెయిన్ సబ్జెక్ట్ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్గా అయితే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 135 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక 5 సబ్జెక్ట్స్ మీద అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నదన్నమాట బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి 1/4 ఎవ్రీ రాంగ్ ఆన్సర్ తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి పే స్కేల్ అంటే శాలరీ పోర్టల్కి సంబంధించి 20,700 రూపీస్ బేసిక్ అయితే ఉంటుంది దాంతోపాటు మనకి అదర్ అలవెన్సెస్తో కలుపుకొని టోటల్గా మనకి ఇక్కడ 55,700 రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా 48,000 రూపీస్ పర్ మంత్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట అదైతే మనకి హెచ్ఆర్ఈ అనేది సిటీ టు సిటీ అయితే మనకి వ్యారీ అవుతుంది అరౌండ్ 50,000 రూపీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉందన్నమాట దానికి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఒక 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ సరిపోతుంది ఇంకా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు మాత్రం 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఫీజు అయితే పే చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ 2023 ఆఫ్ ఆర్బీఐ ఇక్కడ 13th September 2023 9 AM స్టార్ట్ అయింది 4th October 2023 ఇది లాస్ట్ డేట్ అనమాట ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలి దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ అని ఇచ్చారు అంటే తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాల్సిన కాలమ్స్ అని అర్థం అనమాట టోటల్గా మనకి ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంది యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి అప్ టు 35 క్యారెక్టర్స్ వరకు మీ నేమ్ ఉంటే కనుక మీ ఇక్కడ పూర్తి నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే మనం మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అదైతే ఇక్కడ సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే ఆప్షన్ అనమాట ఇంకా ఈమెయిల్ ఐడి మీ యొక్క
ఈమెయిల్ ఐడి యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే యొక్క డొమైన్ ఏదైతే ఉందో జీమెయిల్ హాట్మెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఇచ్చిన ఈమెయిల్ కింద సేమ్ ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే ఈ విధంగా చేయాలన్నమాట. అలాగే కిందకు వచ్చేసి ఇక్కడ మనం క్యాప్చా, ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం సేవర్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే అలర్ట్ అయితే అయ్యాయి. ఇవైతే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ దీనికి క్లిక్ అయితే చేయాలి. మనకి ఈ నోటిఫికేషన్ 20th పేజీలో అయితే ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్ 200x230 pixels ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో సైన్ చేసుకొని మనం సిగ్నేచర్ వరకు స్కాన్ చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మేట్ 10 to 20 KB మధ్య అదైతే అప్లోడ్ అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనమాట డీటెయిల్స్. ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. కేటగిరీ, మీకు కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, ఈడబ్ల్యూఎస్ జనరల్. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ 4th పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. సపోజ్ మీరు కనుక ఈ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనకి 20, 22, 23 అలాగే 21, 22, 20, 21 సంబంధించి April 1, 2023 తర్వాత ఇదైతే ఇష్యూ అయితే అయ్యి ఉండాలన్నమాట ఆ యొక్క సర్టిఫికెట్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో October 4, 2023 లోపు అయితే మనం తీసుకున్నదై ఉండాలన్నమాట సర్టిఫికేట్. అంటే మనకి 1st April 2023 అలాగే 4th October 2023 మధ్య అయితే ఇష్యూ అయితే అయ్యి ఉండాలన్నమాట. అది ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఈ ఓబీసీ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించి వీళ్ళకి 2 కట్ ఆఫ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కట్ ఆఫ్ డేట్స్ మధ్య తీసుకున్నటువంటి ఆ సర్టిఫికెట్ మాత్రం వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడాను ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020, 2022, 2023కి సంబంధించి వ్యాలిడ్ ఫర్ 2023, 2024 అనమాట. అంటే April 1, 2023 తర్వాత మనం ఆ యొక్క సర్టిఫికెట్ తీసుకుని ఉంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి అయితే సరిపోతుంది అది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి ఆ యొక్క సర్టిఫికెట్స్ అయితే అవసరమైతే అవుతాయి. దాని ప్రకారం మీరు ఇక్కడ మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. అదే ఇక్కడ మనకి విండోలో ఒక చూపిస్తున్నారు. ఇంకా 60% విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్పెట్టాలి. ఎస్పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ, నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే కనుక ఇక్కడ ఈ సెక్షన్ 2S ప్రకారం ఉన్నటువంటి ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్పెట్టుకోవాలి, లేకపోతే నువ్వు పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి కూడాను అన్ని కాలమ్స్ కూడాను పూర్తిగా ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కిందకి రావాలన్నమాట. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలం ఇది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్పెడితే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా ఈ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్పెడితే కనుక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ఇంకా ఈ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డిఫెన్స్ దాంట్లో కనుక విక్టిమ్స్ దానికి సంబంధించి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండ్ విడో, డైవర్స్డ్ ఉమెన్, ఉమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడ రీమ్యారీడ్ విడో అలాగే డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఇందాక మనం ఆ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ యూ కరెంట్ స్టాఫ్ ఆఫ్ ఆర్బీఐ, మీరు కనుక ప్రజెంట్ ఈ ఆర్బీఐలో వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క పిఎఫ్ ఇండెక్స్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదన్నమాట నో పెడితే. ఇంకా మీరు కనుక ఈ ఎక్స్ ఆర్బీఐ, మీ గతంలో కనుక ఆర్బీఐలో వర్క్ చేసిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఎన్ని సంవత్సరాలు చేశారనేది మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదన్నమాట. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ ద ఆఫీస్ యువర్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ ఆఫీస్కి అప్లై చేస్తారు. ఇందాక మనం చెప్పినట్టుగా ఇక్కడ మనకి వేరియస్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఆ వేకెన్సీ వైజ్. ఇక్కడ మన లోకల్ కావాలంటే ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ యూటీ ఫ్రమ్ విచ్ క్యాండిడేట్ ఇంటెంట్ ఫర్ అప్లై ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్ రాయాలనుకుంటున్నారో ఆంధ్రానో తెలంగాణ ఇదే మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ ఆంధ్ర ఇస్తే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఇక్కడ మనకి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వచ్చాయన్నమాట. అదే మనం ఇక్కడ
తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ అయితే వచ్చి ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వచ్చాయి. అలాగే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ హైదరాబాద్ ఒకటే వచ్చిందనమాట. ఇది మనం స్టేటు సెంటర్ అలాగే స్టేటు సెంటర్ అనమాట. ఫిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ లాంగ్వేజ్? సపోజ్ మనం ఏ స్టేట్కి మనం ఏ ఆఫీస్కి అప్లై చేస్తున్నామో ఆ ఆఫీస్ సంబంధించినటువంటి స్టేట్ ఏదైతే ఉందో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే మనకు వచ్చి ఉండాలన్నమాట. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ నోట్ రీడ్ రైట్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఎనీ ఆఫ్ ద స్టేట్స్ ఫాలోయింగ్ అండర్ ద రిక్రూట్మెంట్ ఆఫీస్. మనం పైన ఏ ఆఫీసే సెలెక్ట్ చేసుకున్నాం, సపోజ్ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ ఆఫీస్కి సంబంధించి మనకి తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. రీడ్ రైట్ అండ్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ అది వచ్చని చెప్పేసి మనం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఈ క్యాలెండర్ నుంచి మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డేట్, మంత్, ఇయర్ ఈ విధంగా. ఇంకా ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది, అది చెక్ చేసుకోవాలి. అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు కనుక ఏ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలో ఫీమేలో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఈ కాలమ్స్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, విడోనా, డైవర్సలా, జ్యుడిషియల్లీ సపరేటెడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలి. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అలాగే ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఒక డిఫరెంట్ అయితే కనుక ఇవి కూడా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అయితే మీరు ఏ అడ్రస్ ఇస్తారు, సపోజ్ మీరు కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నది, సపోజ్ మన జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 450 రూపీస్ ప్లస్ ఆ యొక్క ఈ జిఎస్టీ 18% చూపిస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే కనుక 50 రూపీస్ ప్లస్ 9 రూపీస్ జిఎస్టీ చూపించింది. మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి వ్యాలిడేట్ అని ఉంది, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నమాట, ఎర్రర్స్ మనం క్లియర్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ 2023కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. జనరల్ క్యాండిడేట్స్కి మినిమం 50% కావాలి. ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడాను. అలాగే ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈక్యూ మనకి 1 సెప్టెంబర్ 2023కి అయితే కావాలన్నమాట. ఆ డేట్ అనేది మనకి మార్క్ షీట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికెట్ మీతోన్నటువంటి డేట్ ఈ 1 సెప్టెంబర్ 2023 లేదా దానికన్నా ముందుంటే కనుక దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎవరికైతే ఈ ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ లేదంటే రిజల్ట్స్ వచ్చేసి మీ దగ్గర సర్టిఫికెట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వెబ్సైట్ ప్రూఫ్ ఏదైనా ఉంటే కనుక ఈ డేట్ లోపల కనుక మీకు పాస్ అయినటువంటి ఆ రిజల్ట్ ఏదైనా ఉంటే కనుక మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మొత్తం అగ్రిగేట్ మీద అయితే చూసుకోవాలన్నమాట, ఆ 50% అనేది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీ, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. ఈ లిస్ట్లో ఏదైనా డిగ్రీ మీకు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి మనం, ఈ విధంగా ఎప్పుడు పాస్ అయ్యారనేది. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇంకా గ్రేడ్లో కనుక ఉంటే దీనిని పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, సపోజ్ ఈ విధంగా. అలాగే ఇక్కడ మనకి క్లాస్ మీరు 1st క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను లేకపోతే కనుక వదిలేయచ్చు. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇంకా కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారనమాట, వర్డ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అడుగుతున్నారు, ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకున్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్ అలాగే ఆఫీస్ ఆటోమేషన్ ఏదన్నా మీకు సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ 2023కి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే కనుక దీనిని మనం స్కిప్ చేసుకొని కిందకైతే
చేయాలొచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అయితే మెన్షన్ చేయాలి, అలాగే ఆ డిజిగ్నేషన్ మీరు ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్ అనమాట. మీరు ఇంకా ప్రజెంట్ వర్క్ చేస్తామండి ఎస్ పెట్ట లేకపోతే నో అనమాట. అసలు మీకు ఎక్స్పీరియన్సే లేదండి ఈ కాలం మొత్తం మీరు వదిలేసుకోవచ్చు. కిందకి రావాలి. ఇక్కడ లాంగ్వేజ్, లాంగ్వేజ్ కంపల్సరీగా మనం ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి రీడ్ రైట్ స్పీకర్ని కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇంకా హిందీ ఇంగ్లీష్ కూడా మనకి ఇక్కడ వచ్చి ఉంటే కనుక అవి కూడా ఇక్కడ మనం రీడ్ రైట్ మీకు ఏదైతే వచ్చో అవైతే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా వ్యాలిడేట్ బటన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవాలి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ప్రాపర్గా లేకపోతే కనుక ఇక్కడ మనకి బ్యాక్ అనే బటన్ అయితే ఉందన్నమాట. ఈ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి మనం ఎడిట్ అయితే చేసుకోవాలి. లేదా అన్నీ మనకి ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఐ అగ్రి అనాలి. ఇక్కడ ఐ అగ్రి అనిన తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. సపోజ్ మీరు దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే అడుగుతుంది అనమాట. ఇంకా నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అని వచ్చింది. ఇక్కడ ఆర్ యు షూర్ అంటున్నారు, మనం క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోవచ్చు లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో, అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట ఇలాగా. అలాగే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లూ లేదంటే బ్లాకింగ్తో ఇంప్రెషన్ వేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20-50 KB ఇమేజ్ అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ డిక్లరేషన్, డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో కింద మ్యాటర్ ఉంది అనమాట. అది ఎంటర్ అది అయితే మనం చేతితో రాసుకొని పెన్తో బ్లాక్ పాయింట్ పెన్తో ఒక 50-100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే మనం అది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇదన్నమాట మ్యాటర్. ఐ కామా పెట్టేసి మీ యొక్క పేరు అయితే పూర్తి పేరు రాసుకోవాలి, కామా పెట్టాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ అనమాట. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఆ విధంగా మనం రాసుకొని పెన్తో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట, 6th ట్యాబ్ పేమెంట్ అనమాట. ఇక్కడ పేమెంట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అమౌంట్ చూపిస్తున్నారు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో ఉన్నది సెక్యూరిటీ కోడ్ అనమాట. సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇలాగా మీకు అవైలబుల్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజ్ అయితే పే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఈ క్యాప్చర్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి మనకి 19th October 2023 దాకా టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపల లాగిన్ అయిపోయి మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్బీఐకి సంబంధించి 450 అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్.